हेलो फ्रेंड्स, वेलकम टू एपीटेक। फ्रेंड्स, वीडियो नेनु 32 बिट डिवाइडेड बाय 16 बिट अनसाइन्ड डिवीजन असेंबली लैंग्वेज प्रोग्राम नी डीबग कमांड चेसी कमांड प्रॉम्प्ट लो एला एग्जीक्यूट चेयालो चेप्तानु। फ्रेंड्स, इक्कड तीसुकुने टू अपरेंट डेटा वच्ची अनसाइन नंबर्स तीसुकोवाली, अंटे पॉजिटिव नंबर तीसुकोवाली। अयिते इक्कड चूडंडी, मनम डिविडेंड वाल्यू 32 बिट नंबर तीसुकुंटां कदा, आ 32 बिट नंबर नी 2 वर्ड्स गा डिवाइड चेसुकोवाली। सो लोयर वर्ड वच्ची ఏఎక్స్ లో లోడ్ చేసుకోవాలి, హైయర్ వర్డ్ వచ్చి డిఎక్స్ లో లోడ్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ డివిజర్ వాల్యూ అంటే 16 బిట్ నెంబర్ వచ్చి మనం తీసుకునేటప్పుడు 16 బిట్ రిజిస్టర్లను తీసుకోవచ్చు లేదా మెమరీ లొకేషన్లన్న తీసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, 32 బిట్ డివైడెడ్ బై 16 బిట్ చేసినట్లయితే మనకి 32 బిట్ జనరేట్ అవుతుంది. అందులో లోయర్ వర్డ్ వచ్చి ఏఎక్స్ లో లోడ్ అవుతుంది, హైయర్ వర్డ్ వచ్చి డిఎక్స్ లో లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఏఎక్స్లో ఉన్న కంటెంట్ వచ్చి కోషెంట్గా తీసుకుంటాము, డిఎక్స్లో ఉన్న కంటెంట్ వచ్చి రిమైండర్గా తీసుకుంటాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం డివిజన్ ఆపరేషన్ చేసే ముందు ఇక్కడ డిఎక్స్లో ఉన్న కంటెంట్ ఎలా తీసుకుంటామంటే బిఎక్స్తో కంపేర్ చేసేటప్పుడు స్మాలెస్ట్ నెంబర్గా తీసుకోవాలి. ఎప్పుడైతే అలా తీసుకుంటామో ఇక్కడ మనకి కోషెంట్ వచ్చి ఏఎక్స్లో జనరేట్ అవుతుంది కదా, ఆ డేటా వచ్చి 16 బిట్ ఆర్ లెస్ దాన్ 16 బిట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మనం తీసుకునే డిఎక్స్ కంటెంట్ అనేది బిఎక్స్ కన్నా లార్జెస్ట్ నెంబర్ తీసుకున్నట్లయితే అప్పుడు ఏఎక్స్లో జనరేట్ అయ్యే కోషెంట్ వాల్యూ మోర్ దాన్ 16 బిట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనివల్ల మనకు డ్రాబ్యాక్ ఏంటంటే డివైడ్ ఓవర్ఫ్లో అనేది అక్కడ అవుతుంది. సో ఆ డ్రాబ్యాక్ను ఓవర్కమ్ చేయడం కోసం మనం తీసుకున్న డిఎక్స్ కంటెంట్ అనేది బిఎక్స్తో కంపేర్ చేసేటప్పుడు స్మాలెస్ట్ నెంబర్గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ డివిడెండ్ వాల్యూ 32 బిట్ వచ్చి డిఎక్స్ ఏఎక్స్లో తీసుకున్నాను. అగైన్ నెక్స్ట్ డివిజర్ వాల్యూ 16 బిట్ నెంబర్ వచ్చి బిఎక్స్లో తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, డివిజన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత 32 బిట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో లోయర్ వర్డ్ వచ్చి ఏఎక్స్లో లోడ్ అవుతుంది, హైయర్ వర్డ్ వచ్చి డిఎక్స్లో లోడ్ అవుతుంది. సో లోయర్ వర్డ్ వచ్చి కోషెంట్, హైయర్ వర్డ్ వచ్చి రిమైండర్. ఫ్రెండ్స్, మనం క్యాల్సిలో ఈ ఆపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. అయితే క్యాల్సిలో మనం డివిజన్ ఆపరేషన్ చేసినట్లయితే మనకి ఫస్ట్ కోషెంట్ వాల్యూ జనరేట్ అవుతుంది. సో ఈ కోషెంట్, డివిడెండు, డివిజర్ వాల్యూ, ఈ 3 వాల్యూస్ని బేస్ చేసుకుని మనం రిమైండర్ వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్యాల్సిలో ఈ ఆపరేషన్ ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సో నేను ఇక్కడ డివిడెండ్ వాల్యూ వచ్చి 1 2 3 4 ఏబి 68 ఇలా తీసుకున్నాను. అగైన్ ఇక్కడ డివిజర్ వాల్యూ వచ్చి 2 8 C 5 ఇలా తీసుకున్నాను. ఫస్ట్ డివిజన్ ఆపరేషన్ చేద్దాం. సో కాబట్టి 1 2 3 4 ఏబి 68 డివైడెడ్ బై 2 8 C 5 సో ఇక్కడ చూడండి, మనకి కోషెంట్ వాల్యూ 7251 జనరేట్ అయింది. కాబట్టి ఇక్కడ 7251. అగైన్ ఇక్కడ చూడండి, మనకి కోషెంట్ వాల్యూ 7251 జనరేట్ అయింది కదా, ఈ కోషెంట్ వాల్యూ అగైన్ డివిజర్ వాల్యూ, ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేసిన తర్వాత ఒక డేటా వస్తుంది. ఆ డేటాని ఇక్కడ నోట్ చేసి అగైన్ ఈ 2 వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చి మనకు రిమైండర్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో కాబట్టి ఇప్పుడు 7251 ఇంటూ 2 8 C 5ని మల్టిప్లై చేద్దాం. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి 7251 ఉంది, ఇంటూ 2 8 C 5, 2 8 C 5. సో ఇప్పుడు మనకి డేటా చూసినట్లయితే 1 2 3 4 8 0 5 జనరేట్ అయింది. కాబట్టి ఇక్కడ ఆ డేటా నోట్ చేసుకుంటాం. కాబట్టి 1 2 3 4 8 0 5. అగైన్ ఈ 2 వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 1 2 3 4 ఏబి 68 మైనస్ 1 2 3 4 A 0 5. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన డేటా B 13. కాబట్టి మనకి ఇది 16 బిట్గా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎలా తీసుకుంటామంటే 0 B 13గా తీసుకుంటాం.
ఇప్పుడు ఈ 7251 నుంచి ax లో లోడ్ అవుతది. అగైన్ ఇక్కడ 0b13 అనేది dx లో లోడ్ అవుతది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్్రెడీ ఈ డివిజన్ ఆపరేషన్ ని ఇక్కడ నోట్ చేశాను, ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లైన్ బై లైన్ ఈ ప్రోగ్రామ్ గురించి చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మూ ax కమా కంటెంట్ ఆఫ్ 2100, అంటే ఇక్కడ 2100 2101, ఈ టూ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో ఏఎక్స్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎక్స్ ఈక్వల్ టు, సో 2100 ఈ మెమరీ లొకేషన్లో ఉన్న డేటా 68 ఏదైతే ఉంటుందో ఇది వచ్చి ఏలో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 68 నోట్ చేశాను. అగైన్ 2101 ఈ మెమరీ లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో, అంటే ఏబి వచ్చి ఏహెచ్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూ డిఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 2102, అంటే ఇక్కడ 2102 2103, ఈ టూ మెమరీ లొకేషన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో డిఎక్స్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డిఎక్స్ ఈక్వల్ టు 2102, ఈ మెమరీ లొకేషన్లో ఉన్న 34 వాల్యూ వచ్చి డిఎల్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. అగైన్ 2103, ఈ మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ 12 ఏదైతే ఉంటుందో డిహెచ్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. కాబట్టి డిఎక్స్ ఈక్వల్ టు 1234గా ఇలా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూ బిఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 3000, అంటే ఇక్కడ 3000 3001 మెమరీ లొకేషన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చి బిఎక్స్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బిఎక్స్ ఈక్వల్ టు 3000 మెమరీ లొకేషన్లో ఉన్న కంటెంట్ C5 ఏదైతే ఉంటుందో ఫస్ట్ బిఎల్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ C5 నోట్ చేశాను. అగైన్ 3001 మెమరీ లొకేషన్లో కంటెంట్ ఏదైతే ఉంటుందో 28 అది వచ్చి బిహెచ్ రిజిస్టర్లో లోడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 28 ఇలా నోట్ చేసుకున్నాను. కాబట్టి బిఎక్స్ ఈక్వల్ టు 28 C5 ఇలా లోడ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, డ్యూ బిఎక్స్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే డిఎక్స్ ఏఎక్స్ డివైడెడ్ బై, సో ఆల్రెడీ ఇక్కడ మనకి డివిజర్ వాల్యూ బిఎక్స్లో తీసుకుంటాం కాబట్టి అది ఇలా నోట్ చేసాము. అగైన్ ఇక్కడ చూడండి, 32 బిట్ డివైడెడ్ బై 16 బిట్ కాబట్టి మనకి 32 బిట్ జనరేట్ అవుతుంది. ఆ 32 బిట్ కూడా మనకి ఇక్కడ డిఎక్స్ ఏఎక్స్లో లోడ్ అవుతుంది. సో లోయర్ వర్డ్ వచ్చి ఏఎక్స్లో లోడ్ అవుతుంది, హైయర్ వర్డ్ వచ్చి డిఎక్స్లో లోడ్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఇది ఇక్కడ వచ్చిన కంటెంట్ ఏమవుతుంది అంటే కోషెంట్, ఇక్కడ వచ్చిన కంటెంట్ ఏమవుతుంది అంటే రిమైండర్. సో ఆల్రెడీ మనకి ఆ డేటా అనేది వచ్చింది. సో డిఎక్స్లో వచ్చి 0b13, నెక్స్ట్ ఏఎక్స్లో ఉన్న కంటెంట్ వచ్చి 7251. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూ కంటెంట్ ఆఫ్ 4000 ఏఎక్స్. సో ఆల్రెడీ మనకి ఏఎక్స్లో 7251 వచ్చింది కదా, ఇప్పుడు ఏలో ఉన్న కంటెంట్ 51 ఏదైతే ఉంటుందో 4000 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఏహెచ్లో ఉన్న కంటెంట్ 72 ఏదైతే ఉంటుందో అది వచ్చి 4001 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, మూ కంటెంట్ ఆఫ్ 4002 డిఎక్స్. ఇప్పుడు డిఎల్లో ఉన్న కంటెంట్ 13 ఏదైతే ఉంటుందో 4002 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ డిహెచ్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ 0b ఏదైతే ఉంటుందో 4003 మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఇంటు 03 ఉంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ 32 బిట్ డివైడెడ్ బై 16 బిట్ అన్సైన్డ్ డివిజన్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని డీబగ్ కమాండ్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ మనం స్టార్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ దిగడ కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఏ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మూ ఏఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 2100 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూ డిఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 2102 టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మూ బిఎక్స్ కమా కంటెంట్ ఆఫ్ 3000
टाइप चेसी एंटर की प्रेस चेसानु नेक्स्ट इकड़ा डिव बीएक्स टाइप चेसी एंटर की प्रेस चेसानु नेक्स्ट इकड़ा मूव कंटेंट ऑफ 4000 कमा एएक्स टाइप चेसी एंटर की प्रेस चेसानु नेक्स्ट इकड़ा मूव कंटेंट ऑफ 4002 कमा dx टाइप चेसी एंटर की प्रेस चेसानु नेक्स्ट इकड़ा int space 3 टाइप चेसी एंटर की प्रेस चेसानु अगर इकड़ा एंटर की प्रेस चेसानु नेक्स्ट इकड़ा इनपुट डेटा इव्वाल काबट्टी इकड़ा e टाइप चेसी स्पेस इच्ची 2100 टाइप चेसी एंटर की प्रेस चेसानु नेक्स्ट इकड़ा 2100 लोकेशन लो 68 टाइप चेसानु नेक्स्ट इकड़ स्पेस इच्चानु 2101 लोकेशन लो AB टाइप चेसी स्पेस इच्चानु नेक्स्ट इकड़ 2102 लोकेशन लो 34 टाइप चेसी स्पेस इच्चानु नेक्स्ट इकड़ 2103 लोकेशन लो 12 टाइप चेसानु फ्रेंड्स इप्पुडु BX రిజిస్టర్ లో తీసుకున్న డేటా అనేది వేరే మెమరీ లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేశాను నెక్స్ట్ ఇక్కడ E టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనం ఇక్కడ తీసుకునే డివిజర్ వాల్యూ అంటే BX రిజిస్టర్ లో తీసుకునే వాల్యూ ఏదైతే ఉంటదో DX రిజిస్టర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి హైయెస్ట్ నంబర్ ఉండాలి సో ఒకవేళ మనం స్మాలెస్ట్ నంబర్ తీసుకుంటే ఇక్కడ డివైడ్ ఓవర్ ఫ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 3000 లొకేషన్ లో 33 తీసుకున్నాను స్పేస్ ఇచ్చాను 3001 లొకేషన్ లో 12 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రోగ్రామ్ రన్ చేసినట్లయితే మనకి డివైడ్ ఓవర్ ఫ్లో వస్తుంది కాబట్టి ఇక్కడ G టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకి డివైడ్ ఓవర్ ఫ్లో అనేది అక్కడైంది అంటే ఇక్కడ మనకి కోషెంట్ వాల్యూ అంటే AX రిజిస్టర్ లో జనరేట్ అయ్యే వాల్యూ మనకి 16 బిట్ కన్నా ఎక్సీడ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ డివైడ్ ఓవర్ ఫ్లో అనేది అక్కడైంది ఫ్రెండ్స్ ఈ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఆ వాల్యూ అనేది చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి డివిజర్ రిజిస్టర్ లో తీసుకున్న వాల్యూ ఏదైతే ఉంటుందో అక్కడ DX రిజిస్టర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు హైయెస్ట్ నంబర్ గా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రామ్ కి వేరే డేటా ఇచ్చి చెక్ చేయాలనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కాపీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను టాప్ కు వచ్చి రైట్ క్లిక్ చేసి ఎడిట్ ని క్లిక్ చేసి మార్క్ ని క్లిక్ చేసుకున్నాను అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసి అగైన్ ఇక్కడ టాప్ కు వచ్చి రైట్ క్లిక్ చేసి ఎడిట్ ని క్లిక్ చేసి కాపీ ని క్లిక్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది కాపీ ఉంటది నెక్స్ట్ ఇక్కడ CLS అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఏ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను నెక్స్ట్ ఇక్కడ టాప్ కు వచ్చి రైట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ ని క్లిక్ చేసి పేస్ట్ ని క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటే ప్రోగ్రామ్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2100 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ప్రీవియస్ డేటాని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కంప్లీట్గా 2100 నుంచి 2103 వరకు ఆ డేటాని తీసుకున్నాను అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 3000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను డివిజర్ రిజిస్టర్లో ఉన్న డేటా చేంజ్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ 3000 లొకేషన్లో C5 టైప్ చేసి స్పేస్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ 3001 లొకేషన్లో 28 టైప్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి జీ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏఎక్స్ రిజిస్టర్లో అంటే కోషెంట్ డేటా వచ్చి 70-51 జనరేట్ అయింది అదేవిధంగా డిఎక్స్ రిజిస్టర్లో రిమైండర్ వాల్యూ 0B13గా ఇలా జనరేట్ అయింది ఫ్రెండ్స్ ఇదే డేటాని నేను మెమరీలో మూవ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 4000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి 4000 లొకేషన్లో 51 జనరేట్ అయింది స్పేస్ ఇచ్చాను 4001 లొకేషన్లో 72 జనరేట్ అయింది స్పేస్ ఇచ్చాను 4002 లొకేషన్లో 13 జనరేట్ అయింది స్పేస్ ఇచ్చాను 4003 లొకేషన్లో 0B జనరేట్ అయింది సో ఈ విధంగా మనము కోషెంట్ రిమైండర్ వాల్యూస్ మెమరీలో మూవ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదే ప్రోగ్రామ్కి నేను ఆప్ కోడ్ వెరిఫై చేయనుకున్నాను కాబట్టి ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసి యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 0100 టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే int3 దగ్గర ఉన్న అడ్రస్ 0114 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్ మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ క్యూ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసి
నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసినట్లయితే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కమాండ్ ప్రాంప్ట్ లో డీబగ్ కమాండ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.